గ్రిటెల్స్ చూస్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాటుకు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ చిచ్చర్ నిర్వహించారు. వరంగల్ టిఆర్ఎస్ కు కలిసి వచ్చిన పట్టణం అని అందుకే వరంగల్‌లో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నవంబర్ 15న 7000 ఆర్టీసీ బస్సులను వరంగల్ సభకు వాడుకుంటున్నామని ఆ రోజు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకుండా సహకరించాలని కోరారు. भारत देशानिकी तेलंगाना पतकालू दिक्सूचिगा निल्चेयानी मंत्री केटीआर अन्नारू. एनटीआर तर्वाता पार्टी पेट्टी गेलिचिना घनता केसीआर दनी चेप्पारू. टीआरएस एदो गालिवाटं पार्टी कादनी रेवंत रेड्डी चिलक जोस्यं चेप्पुकुंटे बेटर अनी एद्देवा चेसारू. रेवंत कु दम्मुंटे हुजूराबाद लो डिपॉजिट तेच्चुकोवालनी सवाल विसिरारू. केसीआर अने व्यक्ति विजनरी अनी इतर व्यक्तुलंगा टेलीविजनरी अनी मंत्री केटीआर अन्नारू. मीडिया सृष्टించిన కొంతమంది లీడర్లు ఎక్కడ పోయారని ఈటల్ రాజేందర్ జానా రెడ్డి కంటే పెద్ద నాయకుడా అని ప్రశ్నించారు. ఈటల్ రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడో చెప్పాడా అని మండిపడ్డారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి అచ్చొస్తుంది. అక్కడ ఏ సభ వచ్చినా సక్సెస్ అవుతుంది కాబట్టి వరంగల్ వరంగల్లో నవంబర్ 15వ తేదీన తెలంగాణ విజయ సభ పేరు మీద పెద్ద ఎత్తున కూడా భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ భారీ సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం విజయాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తావిస్తారు అన్నది కేసీఆర్ స్పందించారు. ఇందాక చిట్చా చేస్తూ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అంటూ కూడా ఆయన చెప్పారు. గతంలో నిజామాబాద్ అట్లాగే కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్లాన్స్ వేశాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు డమ్మీగా పెట్టి బీజేపీ గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాము. అదే ప్లాన్ ని హుజూరాబాద్ లో కూడా అమలు చేస్తా ఉంది. అందుకే అసలు కనీసం పేరు లేని వ్యక్తిని, గుర్తింపు లేని వ్యక్తిని డమ్మీగా ఈటలకు అనుకూలంగా హుజూరాబాద్ లో నిలబెట్టారు. రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలను విమర్శించే కంటే ముందు తన పార్టీని బలోపేతం చేసుకోవాలి, దమ్ముంటే హుజూరాబాద్ లో డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక కుమ్మకాయ అంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించి రెండు పార్టీలు కుమ్మకాయ అంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకున్న ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అట్లాగే ఈటెల రాజేందర్ గెలిస్తే హుజూరాబాద్ కు ఏం చేస్తాడో అని కూడా చెప్పాలి. అలా ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించకుండా ఆత్మగౌరవం పేరుతో ప్రజలను అట్లాగే ఇతర పార్టీల వ్యక్తులను కూడా మోసం చేస్తున్నారు. ఇక హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కాదు ఇతర పార్టీలో చీలికలు వస్తాయి. ఆ పార్టీ ఇతర పార్టీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వలసలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. బీజేపీలో ఉన్నటువంటి వివేక్ కావచ్చు, ఈటల రాజేందర్ వీళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఆ ప్లాన్ నడుస్తుంది, మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎన్టీఆర్ తర్వాత ఆ రకంగా ప్రతిష్ట కలిగినటువంటి నేత, బలమైనటువంటి పార్టీలు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నారు. అందుకే మొదటి 5 ఏళ్ళు పార్టీకి సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసేందుకు, బలమైనటువంటి పార్టీగా నిలిచేందుకు ప్రణాళికలు ఉన్నాయి, కమిటీలు వేస్తున్నామంటూ చెప్పారు. ఇక నవంబర్ 15వ తేదీ తర్వాత తమిళనాడు వెళ్లి అక్కడ డిఎంకే అన్న డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ ఎలా బలోపేతమైంది, అక్కడ ఉన్నటువంటి వారసత్వ రాజకీయాలకు సంబంధించి 4వ తరం నేతలు ఏ రకంగా ప్రజల యొక్క మెప్పును పొందారు, ప్రజల యొక్క ఆశీస్సులు పొందారు అన్న విషయాలన్నింటినీ కూడా ఆయన
ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే 10 సీట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయన ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశాలు ఏకగ్రీవం అవ్వబోతున్నారు అని ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఇక నీట్ కు సంబంధించినటువంటి విషయం మీద స్టాలిన్ తెలంగాణ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్టాలిన్ కు మద్దతు ఇవ్వకపోవచ్చు అన్నట్లు కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈటెల మంత్రిగా ఉండి ప్రభుత్వ పథకాలను విమర్శించినప్పుడు కూడా కేసీఆర్ ఏమనలేదు. కానీ బయటకు వెళ్లిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, పార్టీ వ్యక్తుల మీద ఈటెల తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఓడిన ఎవరైతే ఈటెల రాజేందర్ అసైన్డ్ భూములు ఎందుకు కబ్జా చేశాడో చెప్పాలి, ఎవరు చేయమన్నారో కూడా చెప్పాలంటూ ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవరితో మాకు విభేదాలు లేవు, ఎవరిని మేము దూరం పెట్టము, అందరిని కలుపుకొని పోతాం, ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు పోతాం, రాబోయేటువంటి 20 ఏళ్ల పాటు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంటుందంటూ కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.